జయ ఇది కాలభైరవ మందిరికి ఎదురు వీధి కరెక్ట్గా ఆపోజిట్ వీధి ఈ వీధిలో డైరెక్ట్గా వచ్చామంటే ఇక్కడ ఒక నటరాజ స్వామి ఉన్నాడు ఆయన పేరు మృత్యుంజయ స్వామి అంటారు అది ఈ వీధే ఆ వీధికి వెళ్ళే దారిలో అక్కడ ఒక గుడి కనిపించింది చూడు అది నాగనాథుడు దానికి కథ ఒక పెద్ద కథ ఉంది అది చెప్తాను ఇది కాశీఖండంలోదే ఇప్పుడు చెప్పేది కూడా కాశీఖండంలో కథే ఈయన పేరు కృత్తివాసేశ్వరుడు కృత్తివాసేశ్వరుడు మన తెలుగు వాళ్ళు బోర్డు పెట్టినాడు చూడు ఈ కృత్తివాసేశ్వరుడు అనేది మనకు కాశీఖండంలో కూడా కథ వస్తుంది కృత్తి అంటే సంస్కృతంలో ఏనుగని ఒక అర్థం వస్తుందని చెప్తున్నారు అది వచ్చేసి అతను తపస్సు చేసి అందరినీ హింస పెట్టేటప్పుడు అందరిని హింస పెట్టి ఈయన దగ్గరికి వచ్చినాడు అనమాట శివుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్ని సోలంతా గుచ్చి పైకెత్తి ఒక విదిలిం పిదిలిచ్చేకాటికి ఓడిచచ్చి అది ఆయన చర్మం మిగిలింది ఆ చర్మం మిగిలితే దాన్ని అతను సావలేదు తపస్సు చేశాడు కాబట్టి సావలేదు కాబట్టి సరే నా శరీరాన్ని నువ్వు ఎప్పుడు అంటి పెట్టుకొని ఉండాలనేప్పుడు దులిపి ఆయన్ని గజ చర్మం వేసుకుంటాడు కదా ఆ గజం దాన్ని కృత్తి అంటారు సంస్కృతంలో ఆ కృత్తి వాసేశ్వరుడు ఏదో ఇది మూలస్థానము ప్రొడక్షన్లో ఇది వచ్చింది ఈ ఫోటో పెట్టాడు ఫ్లెక్సీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ ఫోటోలోనే అసలు విషయం అంతా మనకు బయటపడిపోతుంది ఏనుగును కింద పెట్టుకోవాల్సిన తొక్కినాడా తొక్కి దో ఆ నాట్యం చేసి పైన గుచ్చి ఎత్తే చూడు ఏనుగుని దో ఇక్కడ ఒక కాలు వచ్చేసింది ఇక్కడ ఒక కాలు వచ్చి తనిగా వచ్చేసింది చూడు ఆ ఏనుగే కింద ఆయన వేసి తొక్కి పట్టి ఆయన గర్వం అనిచి దేవతలకు మేలు చేకూర్చినాడు కాబట్టి ఈ కార్యక్రమం చేసినాడు కాబట్టి ఆయనకు కృత్తివాసేశ్వరుడు అనే ఒక నామం వచ్చింది అది కాశీలో మనకు కాశీఖండంలో ఉంది ఆ గుడే ఇప్పుడు ఈ గుడి ఈ గుడి ఎటు ప్రదక్షిణ చేసుకుని ఎటు బయట వచ్చేసినామంటే సేమ్ మళ్ళీ బయట వచ్చేసి